ఇప్పుడు మన ప్రపంచంలో ఉన్న అతిపెద్ద సమస్యలలో ఒకటి కరోనా వైరస్. ఈ వైరస్ పేరు చెప్పగానే ఎన్నో దేశాలు వణికిపోతున్నాయి. దీనికి సంబంధించిన వ్యాక్సిన్ మనకు తయారులో ఉందా, అసలు వ్యాక్సిన్ వస్తుందా అని చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. ప్రజెంట్కి సంబంధించిన అన్ని దేశాలలో ఈ వ్యాక్సిన్ తయారు చేస్తున్నారు. సో ఈ వ్యాక్సిన్ తయారు చేయకముందే ఒక ప్రముఖ సైంటిస్ట్ చెప్పిన కొన్ని నిజాలు ప్రపంచ దేశాల్లో వణుకు పుట్టిస్తున్నాయి. అసలు ఆ సైంటిస్ట్ ఏం చెప్పాడు, అసలు దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇప్పుడు ఈ వీడియోలో ఫుల్గా చూసేద్దాం. సో మనం లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. కరోనా వైరస్ ఇప్పుడు ఈ పేరు చెప్పగానే ఎన్నో దేశాలు వణికిపోతున్నాయనే సంగతి మీ అందరికి బాగా తెలుసు. మన దేశంలోనే కాకుండా ఇతర దేశంలో కూడా చాలా వరకు దీనికి సంబంధించిన వ్యాక్సిన్ పనులు ఇప్పుడు స్టార్ట్ చేశారు. మన దేశంలో హైదరాబాద్లో జరుగుతున్నాయి, అలాగే కొన్ని ప్రాంతాల్లో కూడా జరుగుతున్నాయి. అదర్ కంట్రీస్లో కూడా చాలా ప్లేసెస్లో చాలా ల్యాబ్స్లో దీనికి సంబంధించిన ట్రయల్స్ కానీ మనుషుల మీదకు ప్రయోగించడం వరకు వచ్చాయి. కానీ ఈ వైరస్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ నిజాలు, భయంకరంగా ఉండే నిజాలు కానీ ఒక సైంటిస్ట్ క్లియర్గా చెప్పారు. ఆ సైంటిస్ట్ ఎవరో మీకు తెలుసా? తుషికో హుంగో. ఇతను ఈ సైంటిస్ట్ జపాన్ సంబంధించిన అతను. ఇతను చెప్పిన కొన్ని నిజాలు ప్రపంచ దేశాల్లో వణుకు పుట్టిస్తున్నాయి. ఇతను జపాన్ సంబంధించిన ఒక ఫేమస్ సైంటిస్ట్ అనమాట. ఇతను చేసిన ఎన్నో ప్రయోగాలు ఇప్పటికీ చాలా వరకు ఉపయోగపడుతున్నాయి. ఎన్నో వైరస్ల మీద ఇతను పరిశోధన చేశాడు. బాడీలో ఉన్న డెడ్ సెల్స్, చనిపోయిన తర్వాత ఉన్న సెల్స్ మీద కూడా ఇతను ప్రయోగాలు చేసి ఎన్నో డిగ్రీలు అనేది సంపాదించుకున్నాడు. ఇతను చాలా వరకు దేశాలలో ఎక్కువ ఏవైతే మన ఉన్నాయో, మన భారతదేశంలో కూడా ఇతర దేశాలలో కూడా ఉన్న ప్రముఖ అవార్డులన్నీ ఇతని దగ్గర ఉన్నాయి. సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు ఎన్నో అవార్డులను ఇక్కడ మనం చూసుకోవచ్చు. 1996 నుంచి 2018 వరకు ఇతనికి దగ్గర 21 అవార్డులు సొంతం చేసుకున్నాను. సో ఇతను చెప్పే ఒక లేటెస్ట్గా ఒక టీవీ న్యూస్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కరోనా వైరస్ గురించి అడిగిన ప్రశ్నలకు ఇచ్చే ఇతను చెప్పిన సమాధానాలు చాలా షాకింగ్గా ఉన్నాయి. ఇతను చేసిన ఎక్స్పెరిమెంట్లో ఇలాంటి వైరస్ నేను ఎప్పుడు చూడలేదని, ఈ వైరస్ నిజంగా నేచురల్గా పుట్టింది కాదని, దీన్ని ఎవరో క్రియేట్ చేశారని చెప్పి ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇతను చేసిన ప్రకారం అయితే నేచురల్గా వచ్చిన వైరస్ అన్ని దగ్గర అన్ని చోట్ల అన్ని ప్రాంతాల్లో అన్ని వాతావరణాలలో ఒకేలాగా ఉండాలని, కాకపోతే ఈ కరోనా వైరస్ కొన్ని ఏరియాల్లో ఒక రకంగా ఎక్కువ వాతావరణం ఉన్న దగ్గర ఒక రకంగా, చల్లగా ఉన్న వాతావరణం ఒక రకంగా ఉందని చెప్పుకుని వచ్చాను. నాకు తెలిసినంత వరకు ఇతను చైనాలో టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇతను చెప్పడం ఏంటంటే ఈ సహజంగా వచ్చింది కాదని, దీన్ని ఎవరు సృష్టించారని, చైనాలో కొన్ని రకాలైన వైరస్ను కలిపి ఈ వైరస్ని సృష్టించారని చెప్పి ఇతను ఇంటర్వ్యూలో చెప్తున్నారు. ఇతను చేసిన ప్రయోగాలు ఎన్నో ఇప్పుడు మనం ఉపయోగంలో ఉన్నాయి. సో ఎక్కువ మంది దేశాలు వాళ్ళ సైంటిస్టుల కన్నా ఇతన్ని ఎక్కువ నమ్ముతున్నారు అనమాట. బయాలజికల్ ల్యాబ్లో ఇతను చేసే ప్రయోజనాల వల్ల కరోనా వైరస్ తొందరగా వెళ్ళిపోయి వ్యాక్సిన్ తొందరగా రావాలని కోరుకున్నాం. దిస్ ఇస్ ప్రదీప్ సైనింగ్ ఆఫ్. బై.